హలో అరే బావా, నాకు గెస్ట్ హౌస్ కావాలరా. ఏంట్రా అమ్మాయిని తెస్తున్నావా? అవునరా అమ్మాయి, మాకేనుంటదా? చంపుతా నా కొడక, నేను పెళ్లి చేసుకోవా అమ్మాయి. ఆహ్ సారీ బావా, చెల్లా. సరే బావా, మీరు ఎంజాయ్ చేయండి. ఏయ్, చెప్పులు ఇక్కడ విడిచిపెట్టు. నేనేం ఇప్పుడే వెళ్ళిపోను, ఈ రోజంతా నీతో ఉండడానికే వచ్చాను. ఎందుకు అలా డిసప్పాయింట్ అవుతావు? ఎండలో వచ్చాను కదా, ఒక 2 నిమిషాలు ఆగి. సరే. హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ అవ్వకంటే ముందు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. బినోమో హానెస్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ ద్వారా ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ఆర్ ఫేస్బుక్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు. సైన్ ఇన్ అయిన వెంటనే మీకు అక్కడ ఎసెట్ చూపిస్తుంది. ఎసెట్లో గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. నేనైతే 350 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. గ్రాఫ్ పెరిగినప్పుడు నాకు 600 రూపీస్ వచ్చాయి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన అమౌంట్ని యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 100% బోనస్ వస్తుంది. నా ప్రోమో కోడ్ వచ్చేసి BS518. ఈ ప్రోమో కోడ్ని యూస్ చేయండి. ఫర్ సపోజ్ మీరు 350 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే దానికి 700 రూపీస్ బోనస్ వస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసేయండి. మురళి, ఇది నా ఫస్ట్ కేస్. నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఈ క్షణం ఈ ప్రపంచంలో నాకంటే ఆనందంగా ఎవడో లేడనిపిస్తుంది. ఎందుకలా? నన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, నా పక్కన ఏకాంతంగా, ఇదంతా కల్లా ఉంది తెలుసా? మరి నువ్వు అంత ప్రాణంలో ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే ఇలా టైం వేస్ట్ చేస్తావా? మళ్ళీ ఏమైంది? ముద్దుతో ఆగిపోతావా? ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలుసు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేనా? సరే. ఏంటి అది? కెమెరాస్? కెమెరాసా? కెమెరాస్ ఏంటి? అంటే మా ఫ్రెండ్ కొంచెం తేడాగాడు. ఏహే, ఆయన లేనట్టున్నాయిలే. Thank you.
ఏంటి నువ్వు మరీ ముద్దపప్పులా ఉన్నావు? నాకు అమ్మాయిలతో మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు ఎక్కువ. అంటే నాకేనా సిగ్గులేంది? అలా కాదండి. సర్లే బాయ్. ఏమైంది? నీ ప్రొఫైల్ చూడగానే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకే ఇంత క్లోజ్ గా అప్రోచ్ అవుతున్నా. నాకు కూడా అబ్బాయిలతో మాట్లాడడం సరిగ్గా రాదు, అయినా ఏదో ట్రై చేస్తుంటే నువ్వేమో ఎక్స్ట్రా చేస్తున్నావు. నేనేం చేశానా? నేను నువ్వు అంటే నువ్వేంటి అండికుండి అంటావు? సరే సరే సారీ చెప్పు. ఏంటి నా ప్రొఫైల్లో నీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది? నీ ఇంప్రెసివ్ ఫేస్, ఇన్నోసెంట్ ఐస్, ఇంటెన్సివ్ లుక్స్. ఎనఫ్ ఎనఫ్, ఇవన్నీ నాలో గుర్తించినందుకు థ్యాంక్ యూ. మురళి నువ్వు మరీ ఇంత సందమామవా? నేనేదో సరదా కంటే నిజంగానే నమ్మేస్తున్నావు? ఓయ్ సారీ సారీ, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఇవేమీ నాలో లేవో నాకు కూడా తెలుసు, మరేం ఇంట్రెస్టింగ్ అనిపించిందో చెప్పు. చెప్తా బట్ నాట్ నౌ, టైం టు ఎండ్. నాకు రేపు ఆఫీస్ ఉంది, సో పడుకుందాం. ఆ ఇంట్రెస్టింగ్ ఏంటో చెప్పేసి పడుకోవచ్చు కదా. వెయిటింగ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటది మచ్చా. గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్. హలో, ఏం చేస్తున్నావు? నిజం చెప్పనా? వద్దు, వెరైటీగా అబద్ధం చెప్పు. నీ మెసేజ్ కోసం వెయిట్ చేయకుండా పడుకున్నా. నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకు? ఏమో. సరే, నైట్ అంతా నిద్ర లేదంటున్నావుగా, వెళ్ళి పడుకో. లేచాక నువ్వే నాకు కాల్ చేయి, సరేనా? కాసేపు మాట్లాడొచ్చు కదా. కాసేపు ఏంట్రా, రోజంతా మాట్లాడతా, కానీ నిద్ర లేకపోతే హెల్త్ పాడవుద్ది. సరే బాయ్. ఆ మురళి, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, కాల్ చేసావేమైంది? ఏం లేదు. నా దగ్గర అబద్ధం ఆడితే చంపేస్తాను, చెప్పు ఏమైంది? నువ్వెప్పుడైనా నేనేం వర్క్ చేస్తానో అడిగావా? నాకు నీతో మాట్లాడడం ఇష్టం, నువ్వే వర్క్ చేస్తే నాకేంటి? సరే నేనే చెప్తా విను. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటా, లైక్ షాపింగ్ కన్సల్టెంట్. ఓకే. ఈ మంత్ మా మదర్ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే అకౌంట్లో మనీ కొంచెం నిల్. ఎంత కావాలి? చిచి, నేను డబ్బులు అడగడానికి కాల్ చేయలేదు. మూసుకొని ఎంత కావాలో చెప్పు. హౌస్ రెంట్కి 5K కావాలి, నీకు 1 వీక్లో ఇచ్చేస్తా. నోర్మల్, నా అకౌంట్లో 15K ఉంది, నేను నీకు 12K ట్రాన్స్ఫర్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మన మధ్య థ్యాంక్స్ ఏంట్రా? అసలు మన మధ్య ఏముంది? ఐ లవ్ యూ. చే నా బతుకు, కనీసం ఏదన్నా ముందు చెప్దాం అనుకున్నా. ఐ లవ్ యూ టూ. కనీసం ఎప్పటికన్నా చెప్పవే, నాలో నీకు ఏం ఇంట్రెస్టింగ్ అనిపించిందో? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు, అప్పటి నుండి ఒకదాన్నే పెరుగుతున్నా. ఎంతమందిని చూసినా ఆర్టిఫిషియల్గా అనిపించేది, నిన్ను చూడగానే నా అనే ఫీలింగ్ కలిగింది. రే, నేనిప్పుడు నిన్ను డ్రెస్ కావాలని అడిగానా? అసలు నువ్వు అడుగుతావా? నాకే నిన్న డ్రెస్లో చూడాలనిపించి పంపించా. అయినా నాలెవరు నేను డ్రెస్ కొనియాలంటే నీ పర్మిషన్ కావాలా? అవునా? సరే, జస్ట్ వెయిట్. అజ్జరిపోయిందే, కానీ వీడియో కాల్లో డ్రెస్ చేసుకుంటాం అనుకున్నా. అబ్బో,
నా బంగారానికి చాలా ఫ్యాంటసీలున్నాయే. నిన్ను తప్పింకెవరిని అడగగలను? ఇప్పుడు నేనేమన్నాను? నేను రోజంతా ఎంత వర్క్ చేసినా నిన్నొక్కసారి వీడియో కాల్లో చూడగానే ఫుల్ రిలీఫ్ అయిపోతా. నీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందే. అది మ్యాజిక్ కాదు, నీకు నా మీదున్న ప్రేమ. నేను చాలా లక్కీ. నిన్ను టైట్గా హక్ చేసుకుని పడుకోవాలనుంది. నాకు కూడా. నిన్ను అడుగుతా ఏమనుకో కదా. నా దగ్గర మొహమాటమేంటి? అడుగు. నీ నడుము చూడాలనుంది. నీకి నడుం పిచ్చేంట్రా? ప్లీజ్. ఓకే, నాకు అర్థమైంది. కానీ ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా వచ్చి చూసుకో. నడుమే కాదు, ఇంకేం చూడాలనుకుంటే అది చూసుకో. నీకు ఏం చేయాలనిపిస్తే అది చేసుకో. ఎప్పుడు? నువ్వే చెప్పు. ఈ సండే నువ్వే ఇక్కడికి రా, బట్ నా ఫ్లాట్లో వద్దు, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఓయో నో, నీకు తెలిసిన వాళ్ళ హౌస్, నో డిస్టర్బెన్స్, ఓన్లీ ప్రైవసీ. మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎన్ని రోజులు ఉండొచ్చు. రే, పెళ్లి చేసుకుంటావు కదా. ఏ, నా మీద నాకన్నా నీకెక్కువ నమ్మకం ఉంది. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. నాకు కూడా తెలుసు అనుకో. పోనీ ఒక పని చేద్దామా, మనం గెస్ట్ హౌస్కి వెళ్ళే దారిలో అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ పెళ్లి చేసుకుందామా? వద్దులే, నాకు పెళ్లి మీద కొన్ని ప్లానింగ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆగిపోయావు, భయమా? తెలీదు. నీతో గడపడానికి ఇంత దూరం వచ్చాను, నువ్వేమో అంత దూరం ఉంటే ఎలా? కన్నా నీకెలా అయితే నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఫ్యాంటసీలు ఉన్నాయో, నాకు కూడా నా బాయ్ ఫ్రెండ్తో ఎలా ఉండాలి అని కొన్ని ఫ్యాంటసీలు ఉన్నాయి. ఏంటవి? నాకు సిగ్గేస్తుంది. నీ ఇష్టం, నేను నీ సొంతం. మనం ఈరోజే వెళ్ళిపోవాలా? ఏ, నాకు ఈ ఒక్కరోజు చాలదు. మరి ఇంకో 4 రోజులు ఉండొచ్చా? ఓకే. మరి మీ ఫ్రెండ్ ఏమన్నా? రే, మేము ఇంకో 4 డేస్ ఉంటాం రా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవా ప్లీజ్. నేను కాల్ చేసే వరకు డిస్టర్బ్ చేయకురా. ఇప్పుడు నవ్వరా నా కొడక. రేపు ముద్దిస్తాను కదా, లైఫ్లో ఫస్ట్ టైం. ముద్దా? ఏం ముద్దు? అదేంటి ప్రేమ, రేపు ముద్దిస్తానోగా? అప్పుడు నేను పంపించడానికి అలా చెప్పాలి. ముద్దు పెట్టుకుంటే నిజంగానే పిల్లలు పుట్టారు కదా. సరే మరి, మా రూమ్ ఓకేనా? రూమా? ఏంటి ప్రేమ, నా మీద నమ్మకం లేదా?